తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామంలోని శ్యామసుందరపురంలో వెలసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం 11వ వార్షికోత్సవంలో భాగంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. శ్రీ సాయి మార్గ్ ట్రస్ట్ సభ్యుల సమక్షంలో ఈ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయ అర్చకులు సాయిబాబాకు అభిషేకాలు అలంకరణ చేశారు. ఈ పూజా కార్యక్రమానికి హాజరైన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి దేవాలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవిత దంపతులు సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వట్టి వేళ్లతో తయారు చేసినటువంటి మాలను సాయిబాబాకు జగన్మోహన్ రెడ్డి దంపతులు అలంకరించారు. అనంతరం గూడూరుకు చెందిన శ్రీ విజయదుర్గా ఉపపీఠం శ్రీ సాయి సత్సంగ నిలయం నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ సమక్షంలో సాయిబాబా ప్రవచనాలను గురించి వివరించారు. సాయిబాబా స్వరూపాలను తెలియజేశారు. ఈ క్రమంలో ఆలయ కమిటీ సభ్యులను కోటా సునీల్ కుమార్ కండువాలతో సత్కరించి ఆశీర్వదించారు. కోటా క్రాస్ రోడ్లో ఉన్నటువంటి హరిహర రైస్ మిల్ నిర్వాహకులు శ్రీనివాసులు ఉభయదాతగా అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి మార్గ్ ట్రస్ట్ కమిటీ సభ్యులు చంద్రప్రసాద్ నాయుడు, సుబ్రహ్మణ్యం రెడ్డి, నందం మోహన్, హనుమంత్ రెడ్డి, సుబ్బారావు, చెన్నకేశవులు, బాలు, శరవణ్, శ్రీనివాసులు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఆయన కట్టాల్సినటువంటి